మాట అన్నప్పుడు ఊరికినే ఏదోటి శ్రీరామ అన్న కూడా జనసేనకి టీడీపీకి నీ అమ్మ అన్నట్టు వినపడితే వాళ్ళకి ఎలా అనిపించినా కూడా నా ఈక ముక్క కూడా ఊడదు. వాళ్ళు ఏం ధర్నాలు చేసుకున్నా రోడ్డు మీద పడి పన్నులాగా పొరలాడినా కూడా నేనైతే సమాధానం చెప్పను. తెలవాల్సిన వాళ్ళకే చూడాల్సిన వాళ్ళకే నాది వీడియో, నేనేం చెప్పి చెప్పలేదంటాకి ఏం లేదు. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను, నేను చెప్పినటువంటి వీడియో స్పష్టంగా ఉంది. ఎవడన్నా మొన్న రోడ్డు ఎక్కినటువంటి నా కొడుకులు పొగడి నా కొడుకులు ఎవడన్నా ఉంటే రమ్మనండి, ఇదిగో నువ్వు ఇక్కడ చిరంజీవి గారిని అన్నావు అని చెప్పి చెప్పనండి. ఈ పనికిరానటువంటి వెధవులు చేసేటువంటి కార్యక్రమం వలన చిరంజీవి గారి అభిమానులకు కానీ చిరంజీవి గారికి కానీ నాకు కానీ ఎటువంటి ఆఘాతం సృష్టించలేరు. మాకు మేమేమన్నా ఉన్నది వాళ్ళకి క్లారిటీ ఉంది. మాకు చిరంజీవి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి గారిని ఈరోజు ఆ రోజు ఎప్పుడు కూడా నేను గౌరవిస్తాను. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఇక్కడ మా ఆఫీస్ ముందు నుంచి ఊరేగింపుతో ఆయన పార్టీ క్యాన్వాస్కి వెళ్తాడంటే నేను రోడ్డు మీదకి వచ్చి నమస్కారం చేసినటువంటి వ్యక్తిని, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన కలిసినటువంటి వ్యక్తిని, చిరంజీవి గారిని అనేక సందర్భాల్లో కలిసి మాట్లాడినటువంటి వ్యక్తిని, ఆయన్ని ఎవరిని కూడా దూషించని ఎవరి జోలికి రానటువంటి చిరంజీవి గారిని గురించి మాట్లాడేటువంటి సంస్కారం లేనటువంటి వ్యక్తులు కాదు. మేము జగన్మోహన్ రెడ్డి గారిన మమ్మల్ని మాట్లాడేటువంటి వాడిని వాడి చంద్రబాబు అయినా, వాడి బాబు ఖర్జూర నాయుడు అయినా, వాడి తాత లవంగా నాయుడు గాడైనా, వాడి ముత్తాత యాలక్కాయ నాయుడు గాడైనా, ఎవడైనా సరే చీల్చి చెండార్థం కానీ మా గురించి రానాలనే మా గురించి మాట్లాడినటువంటి పెద్ద మనుషుల గురించి మాట్లాడేటువంటి సంస్కారహీనులు కాదు. మీరందరూ కలిసి నేను అన్నంది అన్నానని చెప్పి రోడ్డెక్కి ఈ జనసేన తెలుగుదేశం ఊడిపోయిన ఇంటర్ కూడా పేకలేరు.